नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु प्रसन्न वीआरएलु रोड्डेक्कारु कनीस वेतनम 21000 గా నిర్ధారించడంతో పాటు మరికొన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పలాస రెవెన్యూ ఆఫీస్ వద్ద వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సిఐటియు నేత ఎన్ గణపతి ప్రారంభించిన తొలి రోజు దీక్షలు తిరుపతిరావు లక్ష్మణరావు సింహాచలం కూర్చున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నేత గణపతి మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంహాచలం వెంకట్రావు రూపావతి రంగారావు బైరాగి పాల్గొన్నారు. వీఆర్ఎల్ సంఘం వర్ధిల్లాలి, వీఆర్ఎల్ సంఘం వర్ధిల్లాలి, జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో వీఆర్ఎల్ సంఘం యొక్క కమిటీ పిలుపు మేరకు నాలుగవ రోజైనటువంటి ఈ రోజు మరి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వీఆర్ఏలు ఎంతో ప్రభుత్వానికి అనుదినం కష్టపడుతున్నారు. మరి అలాంటి వీఆర్ఏలను ఈ రోజు అట్టడుగున వేయడానికి ప్రభుత్వం చూస్తున్నది. మరి అందరి ఉద్యోగాలలాగానే మాకు కూడాను అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరించాలి. ఆ సమస్యల యొక్క పరిష్కార దిశగా మాకు కనీస వేతనం 21000 జీతం వేతనం కలిగి అలాగే అర్హులైనందరికీ మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి. అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ రిలే దీక్షల్లో మేము భాగస్థులుగా ఉన్నాము. ఈరోజు నాలుగవ రోజు దీక్షలో మరి ఈరోజు కూర్చున్నాము. ఇలాగే మా యొక్క డిమాండ్ల్ని ప్రతిరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా యొక్క వీఆర్ఏల సమస్యలను పరిష్కార దిశగా ఆలోచించాలి. అలా ఆలోచించిన పక్షంలో మరి రేపు జరగబోయే మార్చిలో 1-2-3 తేదీల్లో జరుగుతున్న మరి రిలే జిల్లా స్థాయి దీక్షల్లో పాల్గొంటాము. అలాగే రాష్ట్ర స్థాయి చలో విజయవాడలో కూడా పాల్గొని మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని అనే ప్రభుత్వానికి తెలియజేస్తూ నిరసన తెలియజేస్తున్నాం. గత 4 రోజులుగా వీఆర్ఏల్ సమస్యలపై ప్రభుత్వానికి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టడం జరుగుతోంది. వీఆర్ఏలు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులుగా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కాలం నుండి పనిచేస్తున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళంతా వీఆర్ఏలకు ఈవేళ నమోదై ఉన్నారు. కనీస వేతనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం వెట్టిసాకిరి చేయించుకుంటున్నది. నెలకాలం పనిచేస్తున్న ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు వీఆర్ఏలు ప్రధానంగా ఉన్నారు. అనేక సంవత్సరాలుగా మా కనీస వేతనం ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ సమస్యలు పరిష్కరించండి విన్నవించుకుంటున్న తరఫున ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అసలు ముందుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వం అలాగే అన్యాయం చేసింది. గతంలో ఇచ్చిన డిఏలు ఇలా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ఆ జీవోలు తీసుకొచ్చి డిఏ రద్దు చేయడం సరైంది కాదు. డిఏ అన్నది బతకడానికి వీలుగా కొన్ని సౌకర్యాల్లో భాగంగా డిఏ ఇస్తారు, దాన్ని రద్దు చేయడం సరైన పద్ధతి కాదు. అదే సందర్భంలో కనీస వేతనం 21000 ఉండాలని చెప్పేసి ఇవాళ మనం చెప్పిస్తారు. కేంద్రంలో వేసిన కమిటీ తీర్మానం అది, మరి దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బతకాలంటే ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గణేష్ వేతనం లేకుండా ఇటుసాకి చేస్తూ ఎల్లకాలం బతకలేం. కాబట్టి గణేష్ వేతనం ఇవ్వాల్సిందే. అందుకోసం జరుగుతున్న ఆందోళన ఇది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి వేతనాలు ఇచ్చేదానికోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం, ప్రమోషన్లు ఇతరత్ర నామినీలుగా ఉన్నటువంటి గుర్తించడం కోసం ఈ జరుగుతున్న ఆందోళన వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ వ్యవస్థని దిగ్బంధనం చేయడానికైనా వీఆర్ఏలు ముందుకెళ్తారు, ప్రభుత్వం నిర్బంధించైనా నా సమస్య కోసం పోరాడదామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సమస్యలు పరిష్కరించి వెంటనే చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పరిష్కరించే దిశగా వెంటనే చర్యలు చేపట్టాలి, లేకపోతే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని సందర్భంగా. నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటల సింబల్ను క్లిక్ చేయండి.